హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి సో స్పెషల్ బీఎడ్కి సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకుందాం అండ్ ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించి స్టూడెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే మన కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు సో లైక్ వచ్చేసి స్పెషల్ బియడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ వాటికి సంబంధించిన డేట్స్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అసలు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ మంత్లో జరుగుతుందా జరగదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీటికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మీ కామెంట్స్ కి మీరు కామెంట్ చేయగానే మీ కామెంట్కి ఆల్రెడీ నేను రిప్లై ఇవ్వడం జరిగింది అండ్ సేమ్ టైం ఎవరైతే ఈ కామెంట్స్ రిప్లేస్ చూసుకొని విద్యార్థులు ఉంటారో మీకు యూజ్ అవుతుందని ఇక్కడ డీటెయిల్ వీడియో కూడా మేము చేస్తున్నాము సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ బిఎడ్కి సంబంధించి ప్రజెంట్ అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి గైడ్ లైన్స్ మీద కూడా వీడియోస్ చేయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు ఈ టూ టాపిక్స్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు వన్స్ ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టు సో మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి ఏ యూనివర్సిటీ అథారిటీస్ అయినా ముందుగా మనకు ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది పొందుపరచడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ అంటూ అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది సో మీ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి సంబంధించి ఓపెన్ యూనివర్సిటీ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి కానీ అండ్ ఆ ఐడికి మెయిల్ చేసి కానీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మనకు సంబంధించిన స్పెషల్ బిఎడ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి ప్రాసెస్ సంబంధించి అప్డేట్ ఇవ్వండి అయితే అడిగారు సో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి వెబ్సైట్ వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను యొక్క హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయడం జరిగింది అండ్ మేడం వాళ్ళైతే సో పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు సో వాళ్ళు ప్రజెంట్ అయితే ఇంకా స్పెషల్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేయలేదని చెప్పారు దట్ ఈస్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడం కావచ్చు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏ డేట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏ డేట్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇలా కంప్లీట్ మనం ఆల్రెడీ ఓపెన్ బియర్డ్ సంబంధించి ఒక షెడ్యూల్ చూడడం జరిగింది అండ్ ఆ షెడ్యూల్ ఇంకా అప్డేట్ చేయలేదు అని చెప్పారు సో ఆ షెడ్యూల్ అప్డేట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అని కూడా చెప్పారు సో నెక్స్ట్ వీక్లో కానీ అండ్ ఆ తర్వాత కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ మనకు సంబంధించి ఓపెన్ బియర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది కంప్లీట్ అయినట్లయితేనే స్పెషల్ బిఎడ్కి సంబంధించిన అప్డేట్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ కోసం నేను మెయిల్ కూడా చేయడం జరిగింది సార్ వాళ్ళకైతే సో దీనికి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ దానికి సంబంధించి క్లారిటీ అండి అని సో ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ లైన్ మెయిల్ నుంచి అయితే నాకు రిప్లై రావడం జరిగింది వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే జస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి అప్డేట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్పెషల్ బిఏడ్ గురించి అయితే ఒక అప్డేట్ అనేది అంటే స్పెషల్ బీఏడ్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ జరిగిపోయింది అని కొంతమంది బలపెడుతున్నారు సో ఇంకా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ రాలేదు వచ్చినట్టయితే నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఫర్దర్ అప్డేట్స్ కోసం జస్ట్ మీరు మన ఛానల్ని ఫాలో అయినా సరిపోతుంది లేదా మీరు ఈ యొక్క వెబ్సైట్ వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా ఎవరీ అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది ఇన్ కేస్ వెబ్సైట్ విజిట్ చేసినా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అర్థం అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మీకు పూర్తి అప్డేట్ అనేది మేము ఇస్తాము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పెషల్ బీఎడ్కి సంబంధించి అయితే అండ్ సెకండ్ థింగ్ మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పెషల్ బీఏడ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి వీటికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ప్రజెంట్ మనకు ఆల్రెడీ ఓపెన్ బిఎడ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ ఆ కంటెంట్ చూసినా కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా ఉంటుంది అనేది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్పెషల్ బీఎడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే సో ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను మీకు అందిస్తాను జస్ట్ ఫాలో హౌస్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ బిఎడ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఆన్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇప్పటివరకు మీరు ఓపెన్ బిఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకొని రిజల్ట్లో మీరు క్వాలిఫై అయ్యిండి కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కానట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అటెండ్ కాండి సో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ జరుగుతుంది మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కంప్ కంప్లీట్ వీడియో అయితే నేను ప్రీవియస్లో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ యొక్క ఓపెన్ బిఎడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వన్స్ మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసినట్లయితే మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిక్ సంబంధించిన అథారిటీస్ వెరిఫై చేశారా లేదా అనేది మనకు తెలుస్తుంది సో నార్మల్గా మన యొక్క స్టేటస్లో వెరిఫైడ్ అని పెండింగ్ అని రిజెక్టెడ్ అని రీ అప్లోడ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీమార్క్స్ అయితే ఇస్తారు మీరు జస్ట్ మీ యొక్క స్టేటస్ అనేది వెరిఫై చేసుకొని మీ స్టేటస్లో అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ మనం మన యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా చూడాలి అని అయితే నేను అప్డేట్ ఇస్తాను సో దానికోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు లేదా ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి బీఈడి సో ఓడిఎల్ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ స్టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనకు సో నోట్ ఫర్ ఎనీ టెక్నికల్ క్వైరీ అని ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అయినా సర్వర్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు సో మన యొక్క వెబ్సైట్ అనేది ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఈ త్రీ డేస్లో వర్క్ చేయలేదు డ్యూ టు టెక్నికల్స్ రీజన్స్ వల్ల సో అందుకే ఈ టాపిక్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ చేసినా కూడా నేను మీకు వీడియో అయితే చేయలేకపోయాను సో ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి ఈ వెబ్సైట్ అయితే రీఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మన ఒక టాపిక్ అయితే మన మాట్లాడుకుందాం సో ఎవరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేసి అండ్ అదేవిధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన విద్యార్థులు ఉన్నారు మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి ఇన్ కేసు మీరు ఇప్పటి వరకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేయకపోవడం కానీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోవడం కానీ చేసినట్లయితే సో అదే విధంగా చేయాలనే వీడియో ప్రీవియస్లో చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మన డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం దానికోసం జస్ట్ ఇక్కడ నో యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం న్యూ ఇయర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అంటూ ఆప్షన్ ఉంటుంది జస్ట్ ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ప్రజెంట్ మనం ఓపెన్ బిఎడ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి మన యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసిన పైన క్లిక్ చేయాలి వన్స్ మనం చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మన స్టేటస్ అనేది మన యొక్క సర్టిఫికేట్స్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఓపెన్ చేశారా ఇంకా పెండింగ్లో ఉందా ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేశారా లేకపోతే రిజెక్ట్ చేశారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే అక్కడ మనం రీమార్క్లో ఇవ్వడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే నా యొక్క ఓపెన్ బిఏడ్ ఎంట్రెన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా సీరియల్ నెంబర్ అంటూ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అంటూ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ సంబంధించిన స్టేటస్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్ అండ్ వెరిఫికేషన్ రిమార్క్స్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ అయితే మనకు ఎనేబుల్ అవుతాయి సో దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఎవరైతే ఇప్పటివరకు మీరు వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేసి అండ్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసి అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ ఈ విధంగా చూపిస్తుంది ఇన్ కేసు మీరు డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేయకుండానే స్టేటస్ వెరిఫై చేసి అయితే నో డేట్ ఆఫ్ అవున్ అని అయితే వస్తుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ సెవెంటీన్త్ ఆగస్ట్ టూ ట్వంటీ థర్డ్ రోజు నా యొక్క సర్టిఫికేట్స్ అయితే ఆల్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయడం జరిగింది సో ఈ రోజు నా యొక్క వెరిఫికేషన్ స్టేటస్ నేను వెరిఫై చేసుకున్నప్పుడు ఈ విధంగా నాకు వెరిఫికేషన్ స్టేటస్లో పెండింగ్ అని అయితే ఉంది సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకు సంబంధించి వెబ్సైట్స్ అనేది సెవెంటీన్ నుంచి వర్క్ చేసిందే ఎయిటీన్త్ చేయలేదు నైన్టీన్త్ చేయలేదు ట్వంటీ చేయలేదు ఈ త్రీ డేస్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ రన్ కాలేదు కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ చేయలేదు సో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారా లేదా అనేది అయితే మనకు ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్న కానీ తెలవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకు జస్ట్ వెరిఫికేషన్ స్టేటస్లో పెండింగ్ ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే మన యొక్క డాక్యుమెంట్స్ అంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సీ మేమో కావచ్చు ఇంటర్మేమో కావచ్చు డిగ్రీ మేమో కావచ్చు ఇన్ సర్వీస్ కావచ్చు బీడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు మీ యొక్క ఫస్ట్ ఫోటో సిగ్నేచర్ కావచ్చు అండ్ అదేవిధంగా సో అదర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు ఇవన్నీ ఇంకా వాళ్ళు ఓపెన్ చేసి చూడలేదు అని అర్థం వన్స్ వాళ్ళు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు వెరిఫికేషన్ స్టేటస్లో వెరిఫైడ్ అని ఉంటుంది అండ్ రీమార్క్స్ కాలంలో ఏదైనా రీఅప్లోడ్ చేయాలనుకున్న మిస్టేక్స్ ఉన్నా వాటికి సంబంధించిన రీమార్క్స్ అయితే అక్కడ రాయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లోడ్ చేసిన దాంట్లో ఎస్ఎస్సీ ఏమో మ్యాచ్ కాలేదు అన్నట్లయితే రీమార్క్లో ఎస్ఎస్సీ మేమో మిస్ మ్యాచ్ అని ఇస్తారు మనకు రీఅప్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో మీరు మీ యొక్క స్టేటస్ అనేది వెరిఫై చేసుకుంటూ ఉండాలి ఒకవేళ వాళ్ళు రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చినట్లయితే మనం అప్లోడ్ అనేది డాక్యుమెంట్స్ అనేది రీ అప్లోడ్ చేయాలి లేదా రీమార్క్స్లో వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు అర్థం కాలేదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మన కామెంట్ సెక్షన్లో మీ రీమార్క్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి సో ఇక్కడ పాజిటివ్ రీమార్క్స్ ఎలా ఉంటాయంటే సో పెండింగ్ దగ్గర వచ్చేసి వెరిఫైడ్ అని ఉంటుంది లేదా అప్రూవ్డ్ అని ఉంటుంది యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అలా ఇచ్చినట్లయితే మనం నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు దట్ ఈస్ కాలేజెస్ అనేది చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఇన్ కేసు ఈ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఏంటంటే సో ఓపెన్ బీఏడ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం అండ్ తర్వాత వచ్చేసి అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మనం వెలిజిబుల్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనం వెలిజిబుల్ అయితే కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం మనకు ఒక కాలేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఇలా ప్రాసెస్ ఉంటుంది ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను అందిస్తాను మీకైతే సో ఇది మనకు సంబంధించి డీటెయిల్ అప్డేట్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కుదరే మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్